वेलकम टू चेतु अने चैनल हेलो फ्रेंड्स इरोजोच्चेसि नेनु स्टफ्ड बेंडकाय फ्राई अनेदि नेनु चूपिस्तानु इदि मीरु ओक्कसारि तिन्नारंटे मल्ली मल्ली चेसुकोनि तिनालनिपिंचेलागा उंटुंदंडि टेस्ट अनेदि नेनु दीनिकि कावाल्सिन पदार्थालु एंदो मुंदु चेप्तानु फस्ट बेंडकायलनि कडिगि पेट्टुकोवालंडि आरबेट्टुकोवालि इड इला चाकुतो मनमु निलुवुगा कट् चेसुकोनि पेट्टुकोवालि ఎనుకల వైపు తోక తల ఉంటుంది కదండి అవి కూడా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి పల్లీల పొడి శనగపప్పు ఉంటుంది కదా అవి రెండు ఏంచి పెట్టుకున్న మిక్స్ చేసి పెట్టుకున్నానండి నేను వచ్చేసి తర్వాత వచ్చేసి దాంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు పసుపు గరం మసాలా ధనియాల పొడి కారం ఇంకా వచ్చేసి మనం చికెన్ మసాలా ఏదైతే ఉంటుందో అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి మనం ఆప్షనల్ అవి మసాలాలు అనేవి మనకి ఇష్టమొచ్చిన మసాలాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు నేను అనేది ఆ మూడు మసాలాలు అనేది వేసుకున్నాను చికెన్ మసాలా గరం మసాలా ఇంకొచ్చేసి ధనియాల పొడి ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అండి మనకు టేస్ట్కి తగినంత నేను ఎంతైతే బెండకాయలు తీసుకున్నానో దానికి తగినంత నేను అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వచ్చేసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ మసాలాకి ఎంతైతే అవసరం అవుతుందో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది క్లిప్లో మిస్ అయిందండి సారీ తర్వాత వచ్చేసి కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ ఒక ముద్దలాగా చేసి పెట్టేసుకోవాలి దీన్ని ఈ ముద్ద అనేది కొంచెం కొంచెంగా తీసుకొని ఆ బెండకాయలు ఏవైతే ఉంటాయో మనం కట్ చేసుకున్న బెండకాయలు దాంట్లో మొత్తం నింపేసుకోవాలి ఇలా ఇలా నేను చూపించాను కదండి అదేవిధంగా మొత్తం బెండకాయలకు నింపేసుకోవాలి ఇలా నేను ఒకటి రెండు చూపిస్తాను తర్వాత వచ్చేసి మీరు ఎలా చేసుకోవాలో చూడండి నేను చూపిస్తానని ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలండి ఇలా నింపేసేసుకున్నాను నేను వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి ఏం ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను నేను పాన్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి కొంచెము ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే స్టఫ్డ్ కదా నింపుడు బెండకాయ కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలండి మనం పాన్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది మీరు పప్పు చారులోకి నంచుకోవడానికి ఇది నింపుడుది ఉంటుంది కదండి మసాలా అనేది అది రైస్లోకి వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు ఇలా అసలు బెండకాయ అంటేనే పిల్లలకు చాలా చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఇది ఇంకా ఇష్టపడతారండి పిల్లలు అనేది చాలా బాగా తిన్నారు మా ఇంట్లో పిల్లలు కూడా ఇది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మనము కలుపుకుంటూ మెల్లగా వేయించుకోవాలండి ఈ బెండకాయ ముక్కలు అనేవి టేస్ట్ ఈ మధ్యలో అంత వేసింది ఎక్కువగా వేసుకుంటే మాత్రం వేగవు అందుకోసం అని చెప్పేసి మనకు ప్యాన్కి తగినంత మాత్రమే వేసేసుకోవాలి ఇలా కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే అడుగంటుతుంది నేను అక్కడ కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాను కదా మసాలాకు తగినంత ఇవి బెండకాయలకు కావాల్సినంత ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే బెండకాయలు మనకు తింటూ ఉంటే చప్పచప్పగా అనిపిస్తాయి కదా అందుకోసం అని చెప్పేసి నేను పైన ఇలా చల్లుకుంటున్నాను బెండకాయలకు కూడా కొంచెం పట్టుకునేటట్లు సాల్ట్ అనేది ఇలా కలిపేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి ఒక 4-5 మినిట్స్ మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి తర్వాత చూసిన తర్వాత ఎలా ఎగిపోయాయో చూపిస్తాను చూడండి బెండకాయలు అనేవి చాలా వరకు బాగా ఎగిపోయాయి మసాలా అనేది కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి ఇక మనం మసాలా ఏదైతే ఉంటుందో ఆ మసాలా అనేది దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది అలానే వేసుకోవచ్చు మసాలా లేకపోయినా ఇలా ఉట్టిగా ఇలా ఉన్నా కూడా తినేసినా కూడా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఇలా బాగా బెండకాయలు అనేవి వేగిపోయి చూడండి ఇక మనం లాస్ట్కి దీంట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నా కూడా సరిపోతుంది నేను అవేం చేయలేదండి ఇదిగో చూడండి సప్పుడు బెండకాయ అనేది తయారైపోయింది ఇది చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇంతేనండి ఇక వీడియో చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో